हेलो एवरीवन, वेलकम टू तेलुगु स्टाफ। कोविड 19 महामारी वेल प्रपंचव्याप्त मरी मुख्य भारत देश में प्रजलु नूतन साधारण नेपथ्या अलवा पड़ा। यह नेपथ्य आल्मंड बोर्ड आफ् कैलिफोर्निया कोई रोजल कृतम महम्मारी वेल पौष्टिकाहारम मरियु कुटुंब आरोग्यानिकि भरोसा कल्पिंचाल्सिन आवश्यकता अने अंशंपैन ओक सदस्सुनु एर्पाटु चेसिंदि। ई कार्यक्रमंलो भागंगा देशंलो उन्न प्रजल आरोग्य परिस्थिति गुरिंचि अलागे आरोग्यंगा उंडेंदुकु प्रजलु रोजुवारी एटुवंटि आहारं तीसुकोवालि कुटुंबालु तीसुकोवाल्सिन जाग्रत्तल गुरिंचि इन डीटेल गा डिस्कस चेशारु। वाटिलो कोन्नि विषयाल गुरिंचि मनं ई रोजु ई वीडियोलो क्लियर गा तेलुसुकुंदां। वीडियो स्टार्ट चेसे मुंदु मी अंदरिकी ओक रिक्वेस्ट, ఇప్పటి వరకు మీరు మా తెలుగు స్టాఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చేస్తాయి. గత సంవత్సరం నిజంగానే వినూత్నమైనది. మనలో చాలామందికి జీవితపు విలువల గురించి తెలియజేసింది. మన కుటుంబ ఆరోగ్యం భద్రతను నిర్వహించడం తగిన నివారణ చర్యలు తీసుకోవడం మనందరి బాధ్యత. అందుకోసం మన కుటుంబంలో ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అందులో భాగంగా మనం బాదములను ఆహారంగా తీసుకుంటే బాదములలో రోగనిరోధక శక్తికి మద్దతునిచ్చే పోషకాలైనటువంటి జింక్ సైతం ఉంది. ఇది ఎదుగుదల, వృద్ధి మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని వేళలా ఇంట్లో బాదములు ఉండేలా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక భారతీయ కుటుంబాల విషయాన్ని గురించి మాట్లాడుకుంటే భారతీయ కుటుంబాల్లో గతానికన్నా మిన్నగా సరైన పౌష్టికారం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఈ మహమ్మారి వల్ల ఏర్పడింది. ఎంతోమంది భారతీయులు అత్యధిక రక్తపోటు, కార్డియోవాస్క్యులర్ వ్యాధులు, మధుమేహం, ఊబకాయం లాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. ఈ తరహా వ్యాధులు ఉన్నవారికి కోవిడ్-19 వస్తే వారు త్వరగా మరణించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు బాదంలను ప్రతిరోజు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇవి సమృద్ధిగా పోషకాలను కలిగి ఉంటాయి, శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి. వీటితో పాటుగా బాదంలలో రాగి, ఫోలేట్, ఇనుము, విటమిన్ ఇ వంటివి అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తికి ఇవి తగిన మద్దతును అందిస్తాయి. అందువల్ల ఓ గుప్పెడు బాదంలను మీరు రోజువారీ డైట్లో భాగంగా చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక కొత్తగా ప్రజలకు పరిచయమైన వేపాకు టీ గురించి మాట్లాడుకుంటే మనందరికీ టీ అంటే తీయగుండాలి. అంతేగాని చేదుగుండేదాన్ని టీ ఎందుకంటాము? కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ టీ మీకు చేదుగానే ఉంటుంది, కానీ మంచి పోషకాలు ఉండే హెర్బల్ టీ ఇది. ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని బయటపడిస్తుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల వచ్చే జబ్బుల నుంచి దూరం చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉండాలన్నా, మీ బాడీలో రక్తం పెరగాలన్నా రోజుకు ఒకసారైనా ఈ టీ తాగాలి. స్కిన్, జుట్టు సమస్యలు పోవాలంటే కూడా ఈ టీ చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. మరి అలాంటి టీని ఎలా తయారు చేయాలంటే ఈ టీ తయారీకి మనకు మేజర్గా కావాల్సింది వేపాకులు, దాదాపుగా ఒక 10 వేపాకులు. దాంతో బెల్లం లేదా చక్కెర సరిపడ, 2 కప్పుల నీళ్లు. దీన్ని ఎలా తయారు చేయాలంటే ఈ టీ తయారీకి వాడే వేపాకులను మనం మంచినీళ్ళతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో నీళ్లు పోసి వేపాకులు వేసి మరిగించాలి. అలా నీళ్లు లైట్ గ్రీన్ కలర్కు వచ్చాక స్టవ్ను ఆఫ్ చేయాలి. ఆ తర్వాత నీళ్లను వడకట్టి తగినంత బెల్లం లేదా చక్కెర కలిపి తాగేయాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ టీ వేడివేడిగా ఉన్నప్పుడే మీరు తాగితే మీకు చేదు తెలియకుండా ఉంటుంది. సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా తెలుగు స్టాఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు telugustaff.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు telugustaff. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustaff. సబ్స్క్రైబ్ టు telugustaff. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustaff.